जोहार डॉक्टर बाबा अम्बेडकर की, जोहार जोहार डॉक्टर बाबा अम्बेडकर की, जोहार जोहार। अंदर कूडा ఆర్థికంగా ఉండి రాజకీయంగా కావచ్చు ఏ విషయంలోనైనా కానీ అందరూ మనుషులంతా సమానంగా ఉండాలని నమ్మిన వ్యక్తి మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆ కళని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల క్లియర్ కట్గా నెరవేరింది అనేది నేను ఒక దళిత ఎమ్మెల్యేగా నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను ఎందుకంటే నేను కూడా దాదాపు ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చిన వ్యక్తినే కాబట్టి ఆ గ్రామంలో ఏ విధంగా పెత్తందారులు ఇంతకుముందు ఉండేవాళ్ళు ఏ విధంగా పరిపాలన ఏ విధంగా ఉండేది అనేది నాకు కూడా క్లియర్ కట్గా తెలుసు కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ పెత్తందారుల యొక్క పెత్తనం అనేది వెళ్ళిపోయింది ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రతి ఒక్క పేదవానికి ఆర్థికంగా ఏదైతే లబ్ధి అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని పథకాలన్నీ డైరెక్ట్గా అందుతున్నాయి అది వరకు పరిపాలన వ్యవస్థ కూడా ప్రజల దగ్గరికే తీసుకెళ్లారు అదేవిధంగా ఈ ఏదైతే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల దగ్గరికి పోయేది గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్క దళిత వార్డుల్లో కావచ్చు బడుగు బలహీన వర్గాల్లో ఉన్న వీధుల్లో కావచ్చు మైనార్టీల్లో వీధుల్లో కావచ్చు ప్రతి ఒక్క పేదవాణి కుటుంబం దగ్గరికి వెళ్ళాలి ప్రజాప్రతినిధులు అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడో గ్రామ స్వరాజ్యాలు కలగనే వ్యక్తి గాంధీజీ గారు అయితే భారత రాజ్యాంగం రచించి ఆర్థికంగా సమానంగా ఉండాలి అందరూ కూడా మనుషులే అందరూ కూడా సమానంగా ఉండాలనే అమ్మిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి మంచి పరిపాలన అందించిన వ్యక్తి ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చాలామంది పరిపాలించారు ఇంతకుముందు పరిపాలించినా కానీ దళితులను అవహేళనం చేశారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను కూడా అవహేళనంగా మాట్లాడినారు అందరూ అలాంటి నాయకులు కూడా మనకి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అయినారు ఈ ఇదే చంద్రబాబు నాయుడు గారును దళితుల్ని చాలామంది చాలా అవహేళనగా హీనంగా మాట్లాడినారు వాళ్ళ మంత్రులు కూడా హీనంగా మాట్లాడినారు మనల్ని దళితుల్ని అయితే ఆయన దళితులు పుట్టాలని కానీ అని అన్నాడు అదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 4 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఉండి దళితుల ఓట్లు బడుగు బలహీన వర్గాల ఓట్లు మైనార్టీల ఓట్లుతోని ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కి రాజకీయంలో ఆయన 4 సంవత్సరాల నుంచి 2 ఎకరాల నుంచి దాదాపు ఇప్పుడు 4 లక్షల కోట్ల యొక్క డబ్బు సంపాదించిన వ్యక్తి ప్రజల సొమ్ము అంత డబ్బు సంపాదించుకుని అంత పెద్ద అంత రాజకీయ నాయకు ఎదిగిన వ్యక్తి ఒక్కసారి అంత డబ్బు సంపాదించుకునేసరికి పేదవాళ్ళు గుర్తుకు రావట్లేదు అదేవిధంగా ప్రజలు గుర్తుకు రావట్లేదు కాబట్టి అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ మనం ముందుకొచ్చి ఏదో ఎస్సీలకు చేస్తాను బీసీలకు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎస్సీలని ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అని అంటాడు అదేవిధంగా బీసీలని అయితే తోక కత్తిరిస్తా అంటారు వాళ్ళ మంత్రులు అయితే ఎస్సీలు అయితే స్నానం చేయరు మీ దగ్గర వాసన వస్తుందని చెప్పి ఒక కడప మంత్రి గారు అంటారు అంటే ఆదినారాయణ రెడ్డి గారే ఒక మీటింగ్లో అయితే మీరు స్నానం చేయరు పక్క వెళ్ళండి అంటే దళితులు అంటే ఓట్ల కోసం వాళ్ళకు వాడుకునే వ్యక్తులు వాళ్ళు అదే తెలుగుదేశం నాయకులు ఇలాంటి అదే బీసీలన్నీ తోక కత్తిరిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఓట్ల కోసం మనల్ని వాడుకుంటున్నాడు కానీ మన మీద ప్రేమ ఉండి కానీ కాదు మళ్ళీ ఇప్పుడు ఏ చాలా రకరకాలుగా ఆయన ఏదో వేషం వేసుకొని మన ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎవరైనా సరే అగ్రవర్ణాలు ఉండే బీదవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు టైం వచ్చింది ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఒకసారి దెబ్బ కొట్టాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రవర్ణాలు ఉండే బీద ప్రజలకు అదేవిధంగా బీసీలకు మైనార్టీలకు ఎస్టీలకు ఎస్సీలకు అందరూ కూడా ఎవరైతే పేదవాడు అనే వ్యక్తి ఉండకూడదు ఖచ్చితంగా ఆర్థికంగా నిలబడాల్సిందే ఆ సమానత్వం తీసుకోవాల్సిందే నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవాన్ని మేము ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చామంటే ఆ రోజు ఆ మహానుభావుని యొక్క కళని మా ముఖ్యమంత్రి గారి ద్వారా నెరవేరుస్తుంది కాబట్టి ఒక దళిత ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా గౌరవంగా చెప్పుకోగలుగుతాను కాబట్టి ఈరోజు ఇలాంటి గ్రామాల్లో నేను జరుపుకోవడానికి కారణం అదే ఇలాంటి గ్రామాలు ఓట్లు కూడా తెలియని గ్రామాలు ఇవన్నీ దాదాపు 6-7 గ్రామాల్లో ఓట్లు కూడా వాళ్ళ హక్కును కూడా ఒక మనిషి యొక్క హక్కు ఓటు హక్కు దాన్ని కూడా వినియోగించుకోలేని పరిస్థితి ఈ గ్రామాల్లో ఉండేది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ హక్కుని క్లియర్ కట్గా వాళ్ళకి అందజేశాం బాగా ప్రశాంతంగా సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా బాగా ప్రశాంతంగా జరిగింది కాబట్టి దాంట్లో గెలుపు ఓటంలో అనేది చాలా చిన్న నేరోగా పోయినా ఖచ్చితంగా అసలు మేము గెలిచినట్టే చాలా ఓట్లు ఇక్కడ ఏంటంటే చాలా గ్రామాల్లో ఓట్లు పాము వాళ్ళకి ఓటు వేయడానికి తెలియదు కాబట్టి ఇన్వాలిడ్ అయిపోయినాయి
దాదాపు అన్ని గ్రామాలు అట్లే నారోగా 20 ఓట్లు 18 ఓట్లు ఇట్లా ఓటుతో ఓడిపోయాం కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటారు మా జగన్ అన్నని ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపిస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి పీఠమేకి మళ్ళీ ఇదే విధంగా సంస్కరణలు తీసుకురావడం కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ బడుగు ఎవరికైనా సరే ఎవరైతే పేదవాడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆర్థిక సమానత్వాన్ని ఏ విధంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్నారో అది మా ముఖ్యమంత్రి నెరవేర్చడం ఇదే విధంగా కొనసాగిస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ.